మెజారిటీ నెంబర్స్ ఒకసారి మీ అందరికి కూడా చెప్తున్నాను, వార్డు వైజ్ తీసుకుంటాను. అందులోనే క్వశ్చన్ అవర్ మీ వార్డు సమస్య కూడా చెప్పారు. ఎక్కువ మంది ఎవరైతే రైజ్ చేస్తారో ఆ కేటగిరీ నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఇదే ఎక్స్ అఫీషియో మెంబర్గా ఈ కౌన్సిల్లో ఉన్నాను. ఏ రోజు కూడా పోలీసులు కౌన్సిల్లోకి వచ్చి ప్రజాప్రతినిధుల్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తీసుకెళ్ళిపోవడం ఇదే మొట్టమొదటిగా నేను చూడడం. అయితే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలనలోనే ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినవారు. కారణం ఏంటంటే మాట్లాడితే ఎక్కడ ప్రభుత్వ విషయాలు బయటపడతాయని అక్కడ అడ్డుకుంటారు. ఇక్కడ మా కార్పొరేటర్లో క్వశ్చన్ అవర్ ముందు నిత్యం మనం చూస్తున్నాం ఊర్లో అనేక సమస్యలు, నిత్యం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోజు మనం టీవీల్లో నాటిలో చూస్తున్నాం కుక్కలు కరిచో అనేక రకాల దోమల సమస్యలు, అనేక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు చర్చించేటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎక్కడ మాట్లాడితే ఎక్కడ వీళ్ళ పరిపాలన యొక్క డొల్లతనం బయటపడద్దని చెప్పి కార్పొరేటర్స్ని అందరినీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇంచేతంటే ప్రజా యొక్క ప్రజల సమస్యను చర్చించడానికి వేదిక, అటువంటి వేదికని ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోలీసుల్ని రప్పించి ఈ కౌన్సిల్లో ప్రవేశపెట్టి వాళ్ళని బయటికి తీసుకురావడం అని అంటే ఇది పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఎప్పుడైనా సరే అనుకోనటువంటి అవంచనీయ సంఘటనలు జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు పోలీసులు ప్రవేశపెడతారు. కౌన్సిల్లో మార్షల్స్ ఉంటారు, మున్సిపాలిటీకి సంబంధించిన స్టాఫ్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి అమ్మ ఇక్కడ కౌన్సిల్ జరుగుతుంది టైంని మీరు వృధా చేయొద్దని చెప్పి వాళ్ళు అడుగుతారు. పోలీసులు ప్రవేశపెట్టే విధంగా చేయడం అనేది ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యానికి మేము తీవ్రంగా నిరసన తెలియపరుస్తున్నాం. చేతనంటే క్వశ్చన్ ఎవరు చేయనివ్వరు, వార్డు సమస్యలు వినరు, వాళ్ళు కావాల్సినటువంటి ఎజెండా ఎంచేతనంటే ఎజెండాలో పెద్ద అవకతవకలు ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఈ కార్పొరేటర్స్ అందరినీ బయటకు పంపించేసి వాళ్ళు కావాల్సిన ఎజెండా వీళ్ళు కనీసం ఆ కార్పొరేట్లు ఉంటే డీసెంట్ తెలియపరుస్తారు, అవిశ్వాసం ఎక్కడ తెలియపరిస్తే ఇదంతా బుక్స్లో రికార్డ్ అవుద్ది అని చెప్పి వీళ్ళు బయటికి పంపించి చీకటి కుంభకోణాలు అన్నీ జరుపుకోవడానికి ఇవాళ మనం చూస్తున్నాం. పార్లమెంట్ సభ్యులు కానించి శాసనసభ్యులు కానించి అందరూ ఉన్నారు అక్కడ, దాంట్లోనూ అందరూ ఉండి మొత్తం అందరూ కలిసి కుమ్ముక్కు అయిపోయి వీళ్ళు బయటికి పంపించేతే ఏకపక్షంగా తీర్మానాలు రాసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. ఇటువంటి కుట్రలు ఎన్ని చేసినా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వంలో గతంలో చేసిన తీర్మానాల మీద కూడా పునర ఆలోచన కూడా జరిగేటువంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి తెలియపరచుకుంటూ ఇప్పుడు మా కార్పొరేట్ల మీద తీసుకున్నటువంటి చర్యలకి నిరసనగా మేము అవసరమైతే అరెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. పడాలి రాజమండ్రి కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ ఎదరికొచ్చిపోయారు సార్ మీరు చాలు చాలు.